కనీసం గోని సంచులు ఇవ్వలేకపోయారు మీకు. మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది, మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి అరాచకం? అదే జగలగా అరాచకం, జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసినంత వరకు 45 ఏళ్లలో డెల్టా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదు. అలాంటి సమస్యలు వచ్చాయి, పండించిన పంట అమ్ముకోలేక దీనావస్థకు వచ్చారు. రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం 93% అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అందుకే ఆలోచించా, ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేపించాం, పౌష్టిక పోషకాలను ఇప్పించాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం, రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, తమిళ్లో ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు? 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాడా లేదా ఎన్నికల ముందు? ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. అది కూడా ఒకసారి 1,000 లేకుంటే 2,000 అంతే కదా మీకు ఇచ్చింది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందా లేదా మీకు? కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇచ్చేసా అని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్నీ పెరిగాయి. ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు, 50 రూపాయలు కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు ఎంత కరెంట్? 4 రూపాయలు 50 పైసలా 3 రూపాయలు 50 పైసలా 4 రూపాయల? నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎన్డీఏ వస్తాని అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. 50 రూపాయలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మేము వస్తాని ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. రైతుకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి రైతుకు సంవత్సరానికి ఎన్డీఏ 25 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. అన్నదాతను ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం. మీకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతాంగానికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు యువత. ఒక విషయం యువత మాట్లాడే మునుపు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. తమ్ముళ్ళు, ఈరోజు మేము 3 పార్టీలు కలిసి ఇక్కడికి వచ్చాం అవునా కాదా? ఎవరి కోసం అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు, పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి, రాజకీయాలంటే వ్యాపారం కాదు సేవాభావం అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు,
ఉత్సాహంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు కలిసి ఒక అలయన్స్ మేమందరం కూడా ఒక జట్టు కట్టాం. రెండోది నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, 2047 భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ప్రపంచంలో ఉండే భారతీయులు నెంబర్ 1గా తయారవుతారు. అది సాధ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది. ఎవరికి అనుమానం అవసరం లేదు. మళ్ళీ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రంలో. 400 సీట్లు అక్కడ వస్తాయి. మన ఆలోచన 160+ ఇక్కడ రావాలి. 24 పార్లమెంట్లు గెలవాలి. అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది తమ్ముళ్ళు. నష్టపోయిన రాష్ట్రం 13,00,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. మన నెత్తిన అప్పుల కుంపటుంది. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు రావు అంతే కదా? అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది. ఈరోజు 5వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న కూడా వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయం. తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు. బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు, ఓటేమని అడిగే పరిస్థితి వచ్చాడు. ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, పాత రోజుల్లో నాగభూషణం అని ఒక సినిమాలో విలన్ ఉండేవాడు. జ్ఞాపకంగా తమ్ముళ్ళు, వీళ్లే చంపేసి, వీళ్లే దండేసి, వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురు వాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు. అవునా కాదా? మీరు, నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు. తిరగని ఫ్యాన్ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేయాలి, డస్ట్బిన్ లో పారేయాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబల్గా, ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు. అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడూ రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్.
నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి, రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అదే మరిగ తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి. మా యువత ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు, హుషారైన యువత. ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మెగా డిఎస్సి వచ్చిందా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి, నేను అది చేశా ఇది చేశా. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి, పరిశ్రమ రావాలి. అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జలగ జగన్మోహన్ రెడ్డికి లేదు. తమ్ముళ్ళు 14-19లో పరిశ్రమలు వచ్చాయా లేదా? ఉద్యోగాలు వచ్చాయా లేదా? డిఎస్సి పెట్టావా లేదా? ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తామంటే దేశంలోని 24% అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్క అందుకే నేను చెప్పాను, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు మా యువతకు ఓటే హామీ ఇస్తున్నా. మమ్మల్ని నమ్మండి, మీ భవిష్యత్తుకు తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంకో పక్క జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలను నోటిఫై చేస్తాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3000 రూపాయల నెరకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మీకు నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించా, యువత దేశానికి సంపద. బాగా చదువుకొని తర్వాత కూడా ఈ పేదవాళ్ళ దగ్గర కూలి చేసుకుని తల్లిదండ్రులపైన మీరు ఆధారపడితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏ మేము భరోసా ఇస్తున్నాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తాం. ఈ నర్సాపూర్లో ఉండేవాళ్ళు సగం మంది హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో ఉన్నారు. ఇక్కడే కొవ్వాలి ఎత్తిరాజు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, మొన్నే అమెరికాకు పోయాడు, మళ్ళా నా మీటింగ్ ఉందని మళ్ళా పరిగెత్తా వచ్చాడు. ఒక 2 ఏళ్లలో 30 సార్లు అక్కడికిక్కడికి తిరిగేశాడు. అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవరం మారిగా తయారయ్యింది. అలాంటి మీలో సమర్థులు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చా 5 ఏళ్లలో, కానీ ఒకటి మాత్రం తెచ్చాడు. ఏం తెచ్చాడు గెస్ చేయండి. ఏం తమ్ముళ్ళు, గంజాయి తెచ్చాడా లేదా? ఇక్కడ జే బ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా? ఇక్కడ డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి? తమ్ముళ్ళు, మా తమ్ముడు రెడీగా ఉన్నాడు కోట్ల.